మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కుంగ్ఫూలో వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు 5 సంవత్సరాల నుండి మొదలుకుంటే 20 ఇయర్స్ వరకు చిన్నారులు ఉన్నారు. ఈ చిన్నారులు ఈ కుంగ్ఫూలో వారి విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నేను నీ పేరేంటి? నన్ను కిరణ్మయి. ఏం పేరు? కిరణ్మయి. కిరణ్మయి, కిరణ్మయి, నువ్వు కుంగ్ఫూ నేర్చుకుంటున్నావు కదా, ఎన్ని సంవత్సరాలు అయింది? 1 మంత్. ఓన్లీ 1 మంత్? ఏనా? 1 మంత్ లోనికి ఏం బెల్ట్ ఇచ్చారు? గ్రీన్ బెల్ట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. మీ డాడీ ఏం చేస్తాడు? విగ్రహాలు చేస్తాడు. మరి ఇంట్రెస్ట్ ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా ఇంట్రెస్ట్ కుంగ్ఫూ నేర్చుకోవాలని? అంటే ఎవరినన్నా చూసావా, ఎవరన్నా ఇన్స్పిరేషన్ గా చూసావా? ఎవరు చూసావు? మీ అన్నయ్య కూడా నేర్చుకుంటున్నాడా? ఓకే, సరే. మరి నువ్వు ఈ కటాస్ ఇవన్నీ చేయగలుగుతావా? ఒకసారి చేసి చూపిస్తావా మాకోసం? ఒకసారి చెయ్యి. సో ఈ చిన్నారు చూస్తుంటే ఇంత బాగా స్టెచ్ పెట్టడానికి చాలా కష్టపడాలి. ఎంత లేదన్నా, మనం ఒక 3 మంత్స్ లో ఇట్లాంటి స్టెచ్ రావాలంటే లెగ్ బైండింగ్స్ కొట్టాలి. అలాగే చాలా మటుకు ప్రాక్టీస్ మనం చేస్తేనే ఇట్లాంటి స్టెచ్ వస్తుంది. కానీ చిన్నారు మాత్రం ఓన్లీ 1 మంత్ అవుతుంది అని చెప్తున్నారు. గ్రీన్ బెల్ట్ కూడా సాధించింది. చిన్నారుని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడెప్పుడు అంటే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తావా? ఎట్లా? ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తావు. ఇంకేమేమి వచ్చు? నాన్ స్టాక్ ఇట్లా తింపుతావా? ఓన్లీ స్ట్రెచ్ పెడతావు, కటా చేస్తావు, ఇంకేం చేస్తావు? ఇంకా లెగ్ బైండింగ్స్. లెగ్ బైండింగ్స్. ఓకే. కేక్స్, పంచెస్. ఓకే, సరే. మరి ఒకసారి పంచెస్ ఎట్లా కొడతారో చెప్పి చూపించు ఒకసారి మాకు. పంచ్ అండ్ బ్లాక్ ఎట్లా చేస్తావు? బ్లాక్ ఎలా బ్లాక్ చేస్తావు? బ్లాక్ చేయి. గుడ్. ఏ పేరు నీ పేరు? సుచిత్. ఏ పేరు? సుచిత్. సుచిత్, ఈ రోజు ఏంటి నేను చూస్తుంటే బ్లాక్ బెల్ట్ కనిపిస్తా ఉంది. బ్లాక్ బెల్ట్ వచ్చిందా ఈ రోజు నీకు? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందా? అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు రావటి? 3 ఇయర్స్. 3 ఇయర్స్? 3 సంవత్సరాలు కష్టపడితే ఈ బ్లాక్ బెల్ట్ సంపాదించావు. ఓకే, అంటే నాన్ షాక్ ఇట్లా ఏమైనా తింపుతావా? ఒకసారి మాకోసం నాన్ షాక్ చేస్తావా? ఓకే నాని. ఓకే ఓకే, స్టాప్. అబ్బా చూస్తుంటేనే మనం ఈ నాన్ షాక్ తిప్పాలంటే కొంచెం మనకి ఇది మిస్ అయిపోయినా కూడా తలకు కానీ హ్యాండ్స్ కానీ విపరీతమైన దెబ్బ తాకుతుంది. ఈ నాన్ షాక్ తింపడం అంత ఏం ఈజీ కాదు. ఎలాగంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. అయినా చిన్నారులను చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతి చిన్న వయసులోనే ఇలాంటి నాన్ షాక్ తోటి వీళ్ళ ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి ఆత్మరక్షణ కోసం ఎంతైనా ఉపయోగపడుతుంది. మరికొంతమంది చిన్నారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే నాని, నువ్వు ఎప్పటి నుండి వస్తున్నావు క్లాస్కి? 1.5 ఇయర్. 1.5 ఇయర్. 1.5 ఇయర్ లో ఏంటి ఈ బ్రౌన్ బెల్ట్ కనిపిస్తుంది, ఈ రోజు తీసుకున్నావా? ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తారు మీ డాడీ? ఏం చేస్తారు? షాప్ ఉంది, ఫార్మర్. ఓకే, మరి నీకు ఇలా కుంగ్ఫూ వెళ్ళాలని చెప్పి మీకు ఆసక్తి ఎట్లా వచ్చింది? నేను ఒకసారి వీళ్ళు చేయంగా చూసి వెళ్ళినా, అక్కడ నుండి ఆటే 1.5 ఇయర్ నుండి. మరి కుంగ్ఫూ వచ్చు కదా, మరి ఎక్కడన్నా ప్రదర్శిస్తున్నావు నువ్వు బయటకి? ఇట్లా ఎక్కడన్నా ఎవరైనా ప్రదర్శిస్తున్నావు? టోర్నమెంట్స్ వెళ్తాం. ఏంటి? టోర్నమెంట్స్ వెళ్తాం. టోర్నమెంట్ కి వెళ్తావు? టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఏమైనా ప్రైజ్లు సంపాదించావా? ఎలాంటి? ఒక గోల్డ్, ఒక సిల్వర్ అండ్ బ్రాంజ్. వెరీ గుడ్, గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ సంపాదించాను అంటున్నాడు. థ్యాంక్ యూ చిన్నారి. గుడ్. మరొక బ్లాక్ బెల్టర్ ఉన్నాడు, చూస్తేనే హీరోలా కనిపిస్తుండు. ఏం పేరు? మీ పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్, ఎప్పటి నుండి వస్తున్నావు? 8 ఇయర్స్. 8 ఇయర్స్? అంటే నీకు ఎవరైనా చెప్పారా లేకపోతే నీవే? మరి చూద్దాం. నేనే. సెల్ఫ్? సెల్ఫ్. అంటే ఇప్పటి వరకు ఏమైనా పథకాలు ఏమైనా సాధించావా? చాలా సాధించాను. నేషనల్ మెడలిస్ట్, నేషనల్ పార్టిసిపేషన్, ఇంకా చాలా ఉన్నాయి. నేషనల్ వరకు వెళ్ళొచ్చావు? నేషనల్స్ వెళ్ళొచ్చాను. రీసెంట్ గా మొన్న రాంచీలో కూడా వెళ్ళొచ్చాను. రాంచీ కూడా వెళ్ళొచ్చావు? రాంచీ. అక్కడ అంటే మరి ఎలాంటి విన్యాసం చేసావు నువ్వు అక్కడ? అంటే డబుల్ ఈవెంట్. డబుల్ ఈవెంట్, నాన్ చాకో స్వాడ్. ఓకే,
ఇంకా 2 ఈవెంట్స్ వేసిచ్చాను ఉషు కాంపిటీషన్ లో. 18 లో ఢిల్లీలో నేషనల్ మెడల్ సిల్వర్ మెడల్ ఫైట్ లో, ఇంకా స్టేట్ బెస్ట్ ఫైటర్ అవార్డు వచ్చింది 2021 లో. ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఈసారి చాలా రోజుల తర్వాత ఈసారి మళ్ళీ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఇంత కఠోర శ్రమ చేస్తున్నాగా, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మై ఫాదర్. మీ ఫాదర్? మై ఫాదర్ కూడా, తను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఓకే. తను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆయన తను కూడా వెళ్ళాడు. తనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నా. ఈ రోజు ఏం బెల్ట్ తీసుకున్నాం? ఈ రోజు బ్లాక్ బెల్ట్ తీసుకున్నాం. బ్లాక్ బెల్ట్ తీసుకున్నాం. బ్లాక్ బెల్ట్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరికొంతమంది చిన్నారు ఉన్నారు చూస్తుంది, చిన్న పాపల నాని ఇక్కడ రండమ్మా. ఏం పేరు, నీ పేరేంటి? మనస్విని. మనస్విని, ఏం బెల్ట్ తీసుకున్నావు ఈ రోజు? పర్పుల్. పర్పుల్ బెల్ట్ తీసుకున్నావు. ఎన్ని రోజులు అయింది నువ్వు రావట్ ఇక్కడికి? 1.5 ఇయర్ అయింది. టోర్నమెంట్స్ కి వెళ్ళావా? టోర్నమెంట్స్ ఈవెంట్స్ కి వెళ్ళావా ఎక్కడైనా? ఇంకా వెళ్ళలేదా? ఓకే. మరి ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు ఎవరు చెప్పారు మరి ఇలా నేర్చుకోవాలని? మీ మమ్మీ చెప్పారా, డాడీ చెప్పారా? మమ్మీ డాడీ ఇద్దరు చెప్పారు. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏమేమి వచ్చు నీకు? పంచెస్, కటస్, ఇవన్నీ వచ్చా? సో గుడ్. పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. ఈ షీల్డ్ చూస్తుంటేనే, ఎవరు సార్ ఈ షీల్డ్? ఎవరిది? మీ అబ్బాయిదా? ఓకే, ఓకే, గుడ్. మీ పేరు సార్? నా పేరు సతీష్. ఓకే. మీ అబ్బాయి అంటే ప్రెసెంట్ ఈ రోజు ఏ బెల్ట్? బ్లాక్ బెల్ట్ వచ్చింది. బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఓకే, హ్యాపీయా సార్? చాలా సంతోషం. అంటే మీరు పంపించడానికి గల కారణం ఏంటి సార్? మెయిన్ గా ఇప్పుడున్న జనరేషన్ స్ట్రాంగ్ గా లేకపోతుంది. ఓకే. సో కల్చరల్ యాక్టివిటీస్ గానీ స్పోర్ట్స్ గానీ అందులో అన్నింటిలో వెనుక ఉంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇందులో ఇంతకుముందు బ్లాక్ బెల్ట్ తీసుకున్నాడు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను మా వాడిని చేర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న సార్ శ్రీనివాస్ సార్, ఉండాల శ్రీనివాస్ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్న పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఇందాక మనకు ప్రాక్టీస్ చేసింది కటస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, చిన్నారిని ఎప్పటి నుండి మార్షల్ ఆర్ట్ పంపిస్తున్నారు? 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. అంటే మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఈ అమ్మాయిని పంపిస్తాం? అంటే ఫస్ట్ బాబు వచ్చిండు. ఓకే. బాబు నుంచి పాప కూడా నేర్చుకోవాలనుకున్నా. బాబు 4 ఇయర్స్ అవుతుంది బాబు. ఓకే. అట్లా ఇన్ని కూడా నేర్చుకుంటాను. ఓకే. అంటే మేడం ఇప్పటికే ఇప్పుడు ఈ చిన్నారు చూస్తే చిన్న ఏజ్ కనిపిస్తా ఉన్నది, మరి మీరు ఎలా కొంచెం ధైర్యం చేసుకుని ఎలా పంపించారు? అంటే బాబు ఇంట్లో చేస్తుండే, ఈమె కూడా చేస్తుంది, చేస్తుంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశాం. అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బయట ఉన్నటువంటి పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ చిన్నారులను ఈ మార్షల్ ఆర్ట్స్ పంపించినట్లయితే? సేఫ్టీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సేఫ్టీ కూడా మెయిన్ కదా. ఇప్పటి నుంచే అలవాటు అయితే ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా అడ్జస్ట్ అవుతారు కదా, పోరాడతారు దాని గురించి అని చెప్పి నేర్పించాను. చీఫ్ ఇన్స్ట్రక్టర్ దివ్య మేడం ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ రోజులలో బయటకు వెళ్ళాలంటే ఒక ఉమెన్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా భయపడతా ఉన్నారు, ఎందుకంటే బయట పరిస్థితులు సరిగా లేవని చెప్పి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఎక్కడికైనా మనము ఇంట్లో చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జంకుతున్నారు. దానికి మీరు ఈ మార్షల్ ఆర్ట్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ఫస్ట్ ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతుంది పిల్లలో. మనకు సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళకు పంచు కొట్టడం కానీ కిక్ చేయడం కానీ కరెక్ట్ గా తెలుస్తుంది. అందరూ ఆడపిల్లలు ముఖ్యంగా మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారా ఆడపిల్లల్లో అయితే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది చాలా పెంపొందుతుంది. మహిళలు కూడా చాలా మంది ధైర్యంగా ఉండగలుగుతారు. మనము కనీసం వాళ్ళకి ఎట్లా మనము మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగన్నది క్లారిటీగా తెలుస్తుంది సార్. టెన్ ఇయర్స్ అవుతుంది. వేములవాడ పట్టణంలో దాదాపుగా నా దగ్గర 100 మంది కంటే ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలు కానీ అందరూ నేర్చుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాలలో ఎంత మందికి నేర్పించారు కంప్లీట్ గా? అంతా దాదాపు 400 మంది ఉంటారు సార్. కరెక్ట్ మేడం, 400 మందికి మీరు ఇంత ట్రైనింగ్ ఇచ్చారు? సార్ నేర్పిస్తున్నాం. మనము ప్రైవేట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి వచ్చినటువంటి కేజీబీలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మేము నేర్పిస్తున్నాం క్లాస్. మేడం, ఇప్పుడు ఇందాక చూసిన మనం చిన్నారులను గర్ల్స్ చూసాం మేడం, చిన్న చిన్న పిల్లలు ఈ రోజు బ్లాక్ బెల్ట్ స్థాయికి వెళ్ళారు. వారి వయసు చూస్తుంటే 8 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళు బ్లాక్ బెల్ట్ వరకు తీసుకునే వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో మనకు అనిపిస్తున్నారు. అంటే వీళ్ళు
ఆ నేషనల్ స్థాయి కూడా వెళ్ళే ఆలోచనలలో కూడా ఏమైనా ఉన్నారా మేడం ఈ చిన్నారులు? ఖచ్చితంగా వీళ్ళు స్టేట్ లెవెల్ నుండి ఒక్కొక్క జిల్లా స్థాయి నుండి స్టేట్ లెవెల్ గానీ రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు రెడీగా ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా పిల్లల్ని పంపిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అన్ని స్కూళ్లలో కూడా ఇట్లాగా నేర్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ అబ్బాయిలకు కానీ అందరూ ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అంటే మేడం ఇప్పుడు చిన్నారులే కాకుండా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, టీనేజ్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు నేర్చుకుందామని ఒక ఆలోచన కలుగుతుంది, మరి వారికి ఎలా మేడం? వాళ్ళకి కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ పెట్టేస్తాము మేడం, సమ్మర్ క్యాంప్ లలో అమ్మాయిలందరికి మిడిల్ ఏజ్ వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవచ్చు, మహిళలకు కూడా ఫ్రీ క్యాంప్ పెడతాము. అంటే మార్షల్ ఆర్ట్ ఏ ఏజ్ నుండి నేర్చుకున్నా మనకు ప్రాక్టీస్ అవుతుందా మేడం? ఎస్ సార్, ప్రాక్టీస్ అవుతుంది ఖచ్చితంగా. ఆత్మరక్షణ మనం ఏజ్ వాళ్ళని బట్టి మామూలుగా నేర్పించడమే ఉంటది. కరెక్ట్, వాళ్ళు ఎట్లా అంటే ఏ ఇప్పుడు చిన్న పిల్లలు అయితే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తాము, అమ్మాయిలకు మామూలుగా నేర్పిస్తూ ఉంటాం. ప్రభుత్వం నుండి కూడా మీకు ఏమన్నా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం ఇట్లా ఇస్తే మీరు ఇంకా ఎలా చేస్తారు? మాకు గవర్నమెంట్ నుండి సంవత్సరానికి 3 నెలలు శిక్షణ ఇవ్వాలి, ఇవ్వాల్సిందిగా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి గవర్నమెంట్ ద్వారా. అది గవర్నమెంట్ ద్వారా ఈ మార్షల్ ఆర్ట్ను నమ్ముకునేటువంటి కరాటే మాస్టర్లు, కుంగ్ఫూ మాస్టర్లు కానీ వీళ్ళందరికీ సంవత్సరం మొత్తం కూడా ఉపాధి చూపించినట్టయితే ప్రతి ఒక్క మాస్టరు ఉపాధి ఉంటుంది, ప్లస్ పిల్లలకి కూడా సంవత్సరం మొత్తంగా నేర్పిస్తే చాలా మంచిగా తయారవుతారు, స్ట్రాంగ్గా తయారవుతారు. అలాగే మాకు గవర్నమెంట్ నుండి ఏదైనా కాంపిటీషన్ వెళ్ళాలన్నా, ఇంకా పిల్లలకి ఏదన్నా కావాలన్నా కూడా ప్రోత్సాహం కల్పిస్తే మా పిల్లలు, మేము నేర్పించినటువంటి పిల్లలు ఇంకా బాగా తయారై నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా పాల్గొని పథకాలు సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతున్నాం. మాస్టర్ ఇప్పుడు ఇందాక కొంతమంది చిన్నారులు అన్నారు మేము నేషనల్ స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి మాకు వచ్చింది కానీ మేము డబ్బులు లేక వెళ్ళలేకపోతున్నామని వారు చిన్నారు చెప్తున్నారు. సో మీరేమంటారు మరి? అంతే కదా, ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి డబ్బు లేని నిరుపేదలు కూడా ఉన్నారు. మేము చెప్పడం కూడా వాళ్ళకి ఫ్రీగానే చెప్తాం, కానీ నేషనల్ వెళ్ళాలంటే ట్రైన్ చార్జెస్, ట్రాక్ సూట్స్, షూస్, వెపన్స్ ఇవన్నీ కావాలి అని అంటే డ్రెస్సులు, కానీ అవన్నిటికీ వీళ్ళు ఖర్చు పెట్టుకొని పోలేనటువంటి పరిస్థితి. అక్కడ కొంత ఫీజు ఉంటుంది, ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు బర్డెన్గా భావించి వాళ్ళు ఉన్న ఊర్లోనే అక్కడ వరకు వాళ్ళ టాలెంట్ను కూడా డబ్బు లేక మరుగున పడిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా మీరు గవర్నమెంట్ ఏదైనా చేస్తే మంచి టాలెంటెడ్ ఉన్న పిల్లలు బయటకు వచ్చి మన దేశానికి పథకాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.